ఒక ఒక కథ అనే ప్లాట్ తీసుకుంటే అండి, ఫిలిం ఇస్ గుడ్, కానీ ఆ నెరేషన్ కి వచ్చేసరికి వంశీ పాడిపల్లి గారి నెరేషన్ ఇస్ నాట్ దట్ స్ట్రాంగ్ ఎనఫ్. ఎందుకంటే దేర్ ఆర్ బ్లాక్స్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ దట్ వర్ ఫుల్ఫిల్డ్ ఇన్ ద సెకండ్ హాఫ్, కానీ దట్ నెరేషన్ వెంట్ ఆన్ అ వేక్, యూనో, వేక్ గా వెళ్ళిపోయింది. సో వేక్ గా వెళ్ళిపోయేసరికి ప్రతి ఫ్రేమ్ లో మహేష్ ఉంటే భరతనాట్యంలో ప్రతి ఫ్రేమ్ లో ఐ మీన్ ప్రతి ఫ్రేమ్ లో మహేష్ ఉన్నాడు భరతనాట్యంలో, దట్స్ అ హిట్. బట్ ఇలాంటి సినిమాల్లో ప్రతి ఫ్రేమ్ లో మహేష్ ఉంటే ఇట్స్ నాట్ పాసిబుల్ అండి, ఇట్స్ నాట్ పాసిబుల్ టు బి అ హిట్. నేను అదే భయపడుతూ వచ్చాను, అదే జరిగింది. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు సినిమా మీద. మన రైతుల గురించి చెప్పారు, యూనో, ఒక ఊరిని కాపాడుకోవడానికి మహేష్ చేసే ప్లాన్స్ అంతా చెప్పారు, రైట్, ఫైన్, బానే ఉంది. బట్ ఒక సినిమా పరంగా చూసుకుంటే ఫస్ట్ పార్ట్ లో ఉన్న బ్లాక్స్ మన సెకండ్ పార్ట్ లో ఫిల్ చేస్తాం. దట్ ఇస్ హౌ అ కమర్షియల్ సినిమా షుడ్ బి, షుడ్ కమ్ అవుట్, రైట్? అండ్ అలానే చూస్తారు కదా జనాలు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ఏం కావాలి తెలియదు, వీళ్ళు పక్కన పడేది జనాల్ని. కానీ ఒక సినిమా పరంగా చూస్తే కథ చెప్పారు బాగానే ఉంది, కానీ ఆ ప్రెజెంటేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బుడాపెస్ట్ హోటల్ అని చెప్పి ఒక మూవీ ఉందండి, ఇంగ్లీష్ మూవీ, దాని బడ్జెట్ ఎంత ఇక్కడ ఎవరికి తెలియదు. కానీ ఇంటర్స్టెల్లర్ అనే సినిమా క్రిస్టోఫర్ నోలన్ చాలా పెద్ద టోప్ డైరెక్టర్, ఇంటర్స్టెల్లర్ అనే సినిమా అది హిట్టా, అసలు ఎంతమంది హిట్టా ఫ్లాప్ అని, దట్ వాస్ ప్రెజెంటెడ్ వెల్, దట్స్ అ రీజన్ వై ఇట్ బికేమ్ అ హిట్. ఐ డోంట్ థింక్ సో మహర్షి విల్ బి అ హిట్, బట్ లెట్స్ వెయిట్ ఫర్ ద వీకెండ్. అండ్ పెద్ద హీరో, డబ్బులు కావాలి, ఏం చేయాలి తప్పదు. ఫైనల్లీ ఐ జస్ట్ వాంట్ టు టెల్ వన్ థింగ్ టు మహేష్. మహేష్ బాబు, యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద ఫ్రేమ్ ఎవ్రీ టైమ్. యూ నీడ్ టు సెలెక్ట్ డైరెక్టర్స్. సీ, దేర్ ఆర్ బ్యూటిఫుల్ ఫిలిమ్స్ దట్ కేమ్ అవుట్ లైక్ కేర్ ఆఫ్ కంచలపాలెం అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. లుక్ ఎట్ అర్జున్ రెడ్డి. అండ్ సీ, ఐ మీన్, హౌ కుడ్ యూ కాల్ విజయ్ దేవరకొండ యాజ్ అ చీఫ్ గెస్ట్ టు యువర్ ఫిల్మ్? దట్ గై ఇస్ అ కిడ్ అండ్ యూ నో అబౌట్ ఇట్. ఐ డోంట్ నో, ఐ మీన్, యూ జస్ట్ చూస్ ద ఫిలిమ్స్ వైజ్. ఐ మీన్, దిస్ స్టోరీ ఈస్ గుడ్, దిస్ డెఫినెట్లీ ఇట్ విల్ బి అ గుడ్ ఫిలిం, కానీ ఐ డోంట్ థింక్ సో ఇట్ విల్ నాట్ బి అ హిట్. ఇంత ఖర్చు పెట్టారు. దట్ దేవిశ్రీ ప్రసాద్ షుడ్ బి కిల్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఐ మీన్, డజన్ ఈవెన్ హ్యావ్ అ గుడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. అండ్ ఒక కమర్షియల్ సినిమాకి ఐటమ్ సాంగ్స్ ఉండాలి. దిల్ రాజు హిమ్సెల్ఫ్ సెట్ ఆన్ ద స్టేజ్ దట్ దేవర్ ఫోర్ మాంటేజ్ అని. మాంటేజ్ అంటే ఇక్కడ ఒక్కడికైనా తెలుసా, మాంటేజ్ ఇస్ లైక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, రైట్? బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో వచ్చే సాంగ్ మాంటేజ్ అంటే వాడికి తెలియదు, నాలుగు పాటలు ఉన్నాయి. బట్ వెన్ ద ఫిల్మ్ వాజ్ నాట్ ప్రెసెంటింగ్ వెల్, దెన్ హౌ కమ్ దోస్ టూ డ్యూయట్స్ విల్ పే ఆఫ్? సో ఒక నెగిటివ్ టాక్ అనేది వెళ్ళిపోతుంది బయటికి. వెళ్ళిపోయినప్పుడు ఇంకెవరు వస్తారండి సినిమా చూడడానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మహేష్ బాబు మీద అందరూ పడి ఏడ్చేవాళ్ళే, ఏం చేస్తాం ఇంకా? తప్పదు సార్, ఇంకా నేను ఇంకా మైక్ ఉంటే నాకు ఆవేశం ఎక్కువ వచ్చేస్తుంది. బట్ యా, బట్ విల్ జస్ట్ వెయిట్ ఫర్ ద వీకెండ్. బట్ ఐ డోంట్ థింక్ సో ఫిలిం విల్ బి అ బ్లాక్ బస్టర్. సినిమా ఎలా ఉంది, హిట్ అవుతుంది అంటారా? ఐ డోంట్ థింక్ సో ఇట్ విల్ బి అ బ్లాక్ బస్టర్. ఒక మంచి సినిమా చూసి వస్తారు, ఎందుకంటే దర్ ఇస్ నథింగ్ ఫాల్స్ ఇన్ దట్ ఫిలిం. తర్వాత వల్గారిటీ ఏం లేదు, ఫ్యామిలీస్ వచ్చి చూస్తాయి, మన మహేష్ బాబు సినిమా అంతే కదా అని చెప్పి వెళ్ళి చూస్తారు. సో వీకెండ్ టైం పాస్ వాళ్ళకి గడిచిపోతుంది, వాళ్ళకి ఏం కావాలి, దట్స్ ఇట్. బట్ దిస్ విల్ నాట్ బి అ హిట్. అండ్ హోప్ఫుల్లీ యూ కేమ్ అవుట్ ఆఫ్ సుకుమార్స్ ప్రాజెక్ట్ వాట్ అట్లీస్ట్ యునో సందీప్ రెడ్డి వంగ గారితో అన్న యూ డూ అ ఫిలిం అండ్ యు నో దట్స్ ఇన్ ద కార్డ్స్ అండ్ యూ నో అబౌట్ ఇట్. అండ్ ఆఫ్టర్ దిస్ ట్రిపుల్ ఆర్ చూపించారు, గివ్ సమ్ బ్యూటిఫుల్ హిట్స్. సినిమాలో ఇప్పుడు జనాలకి ఏమి సూచించారు? సింపుల్ అండి, మహేష్ బాబుకి వాళ్ళ ఫ్యామిలీ పరంగా ఇప్పుడు ఒకప్పుడు అడగడానికి ఇంటికి వచ్చినప్పుడు మహేష్కి చిన్నపిల్లడిగా ఉన్నప్పుడు అవన్నీ నచ్చవు. సో తను ఒక ఒక సెల్ఫిష్నెస్ అనే ఒక గ్రీడ్తో పెరుగుతాడు. నేను ఏలేద్దాం అనుకుంటున్నాను, ఒక నిమిషం ఉండవా, ఏలేద్దాం అనుకుంటున్నాను ఎదిగినప్పుడు ఇంజనీరింగ్లో, ఐ మీన్ ఎంటెక్ చేస్తూ, హీ విల్ బి నెంబర్ వన్ అవర్ దర్. కానీ ప్రతి ఫ్రేమ్లో మహేష్ ఉండడం అనేది తప్పు.